రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాష్మిన్ బాషా, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎస్పీ రాహుల్ హెగ్డే, డిఆర్ఓ కిమియా నాయక్, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఎస్పీ వెంకటరమణ మొదలగు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత సేవలు అందించిన పోలీసులకు శౌర్య పతాకాలను ఏకే ఖాన్ ప్రదానం చేశారు. సేవా పథకాన్ని అనుకున్న వారికి అభినందనలు తెలియజేస్తూ పురుషోత్తమ్ బాబు PC 2158 గారు, SCPO ఆర్సెల్య, తర్వాత డిఎస్పి గారు బి వెంకటమ్మ గారు వేమవాడ, తర్వాత సిఐ వి అనిల్ కుమార్ గారు, తర్వాత ఎస్ఐ వి వెంకటేశ్వర్ గారు రుద్రంగి, ఏఆర్ఎస్ఐ కె పోచే గారు, తర్వాత ఏఎస్ఐ 2060 జి ఆనందరెడ్డి గారు గంభీరావు పేట్, తర్వాత HC 219 ఎల్ ఖాన్ ఎల్ఆర్ఎల్ గారు, PC 757 ఈ మోడే గారు సిరిసిల్ల టౌన్, తర్వాత PC 365 ఎస్ దేవేందర్ గారు తమలపల్లి, PC 3219 మీ రాజు గారు ముస్తాబాద్, PC 3099 కె ప్రవీణ్ ఇల్లంతకుంట గారు, PC 470 ఎం చందు వీర్ణపల్లి గారు, PC 3284 ఏ కమలేష్ వేములవాడ టౌన్ వారు